మిస్టర్ దావిద్ మిజ్రాహి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దోస్ కామెంట్స్. వీ ఇండియన్స్ లవ్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయిలైట్స్ ఆల్వేస్ వీ వెల్కమ్ యూ ఆల్ ఎనీ టైమ్. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్. దట్స్ వాట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ విజిటెడ్ ఇజ్రాయెల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఎక్స్టెండెడ్ వార్మ్ గ్రీటింగ్. ఇట్ ఈస్ అ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా. I worked in the northeast part of the country, my country, as a police officer. There are many Jews happily settled in northeastern parts of the country. In my back home state, Andhra Pradesh, where you are serving as an agriculture scientist, the Jews settled there following their faith without fear. Absolutely. That is the Vasudhaiva Kutumbakam. The entire world is the family, one family, that is what India. Thank you very much for your comments. And now this is the time to introduce Karumanchi Prashant Garu. Your observations, please share in Telugu. Namaste. 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 ప్రైమ్ న్యూస్ వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ ని ఇదేంటి మన ప్రజలకు అందరూ అందించాలి. సో ఈ రోజు చాలా ప్రముఖమైనటువంటి రోజు. అంటే యాక్చువల్ గా మీకు చెప్పాలంటే ఒక మనిషి అనుకోని సంఘటన అయితే షాక్ లో ఎలాగైతే గురవుతాడో, అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే ఏమి ప్రిపేర్ అవ్వకుండా అట్లా మేడపడిపోయింది. 1200 మంది విత్ ఇన్ 2 అవర్స్ లో చంపడం అనేది మీరు ఊహించుకుంటారు. ఏ పోలీస్ ఆఫీసర్ యు అండర్స్టాండ్ దిస్ వాట్ ఈస్ ద ఫీలింగ్ అండ్ అది ఒళ్ళు అంతా ఇక రోమాలు దిట్టపడుతుంది. అంటే మన ఫ్యామిలీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా 101 మంది ఇంకా వాళ్ళ పర్చేజెస్ గా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పెయిన్ ఎలా ఉందని, వాళ్ళ బాధ ఫ్యామిలీస్ ఇక్కడ రోజు ప్రారంభం రోజు ఉండదండి. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ రోజు నేను యాక్చువల్ గా ఆ సంఘటన జరిగినటువంటి దగ్గరలో ఏదైతే పాదుకలు జరిగినాయో నేను మాత్రం ఇజ్రాయెల్ ఉంటానండి. మార్నింగ్ నేను 7 గంటలకు వెళ్ళండి. అలాంటి టైంలో జస్ట్ నేను అలా ఆల్రెడీ వేగా ఉన్నాను. ఈ కాల్స్ ఇవన్నీ వచ్చినాయి, జస్ట్ బ్యాక్ అయ్యానండి. అదర్వైజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కడైతే జెరూసలేంలో వీళ్ళు కొనబడ్డారో, ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ వచ్చేసారో, ఆ ప్లేస్ లో నేను ఉండాల్సిన ప్రశాంత్ గారు మమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. యా, మీరు మీ భార్య ఇజ్రాయిలీ శ్రీమతి తతియానా కోహెన్, కుమారుడేమో లియోర్ ఇవాన్. మీ కుమారుడు వయసు ఎంత? 12 నెలలు దాటి ఇప్పుడు 1 సంవత్సరం దాకా. అంటే టెక్నికల్లీ 12 మంత్స్, 7 మంత్ లో పుట్టాడు. సో ఇది మామూలుగా అయితే 14 లేదు. ప్రకాష్ గారు మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి, ఆడియో క్లారిటీ కావాలి మనకి. ఇప్పుడు లేదా? ఇప్పుడు వండర్ఫుల్. ప్రశాంత్ గారు, మీ అబ్బాయిని మీరు ఎలా పెంచుతున్నారు? ఇప్పుడు మీరు ఇజ్రాయలీ సిటిజన్ అయ్యారా? అంటే ఇంకా నేను పాస్పోర్ట్ గివ్ అప్ ఇవ్వలేదండి. ఇజ్రాయలీలో సిటిజన్స్ ఏముండే అవన్నీ నాకు ఉంటాయండి. మన ఇండియన్ పాస్పోర్ట్ ఇంకా గివ్ అప్ ఇవ్వలేదు. లియోన్ ఇవాన్, తన లియోన్ ఇవాన్ అండి. ఓకే, లియోర్ ఇవాన్. తన యొక్క ట్రైనింగ్ కానీ, దేశభక్తి గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, ఒక తండ్రిగా, భారతీయుడిగా, తెలుగువాడుగా, ఇప్పుడు ఇజ్రాయిలీలో ఉంటూ ఇజ్రాయిలీ కల్చరు, సాంప్రదాయము, అక్కడ పద్ధతులు, దాని గురించి కొంచెం చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఒక తండ్రిగా దాని ముందు ఒక చిన్న మాట చెప్తాను సార్. ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు నేర్పించింది విషయం ఏంటంటే, నేను చాలా స్టబ్బాన్గా ఉండేవాడిని ఫస్ట్ చిన్నప్పుడు. అంటే ఏదన్నా కావాలంటే అలా లాక్కునేవాడిని అనమాట. అది కావాలంటే అది వచ్చేది నాకు. అంత స్టబ్బాన్గా ఉండేవాడిని నేను. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు మా నాన్నగారు, మా అమ్మగారు నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు. బాబు, నీ అల్లరి ఎలానా చేయి, నువ్వు ఏదైనా చేయి, మేము ఓకే, నిన్ను కన్నందుకు నిన్ను యాక్సెప్ట్ చేస్తాం. బట్ దానివల్ల వచ్చే హిట్ ఉంటుంది చూసావా, దాని రిజల్ట్ ఫస్ట్ అది నువ్వే అనుభవించాలి ఫస్ట్. సో ఈ రోజు నుంచి నీకేం చెప్పను, మీకేం చెప్పం అని చెప్పి మా తల్లిదండ్రులు నాకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు నా చేతికి తాళాలు ఇచ్చేసారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, మీకు ఆ రోజుల్లో మనకి ఊళ్ళల్లో అద్దె సైకిల్ ఇచ్చేవాళ్ళు 1 రూపాయికి. సో ఆ రూపాయి కోసం మా నాన్న అంతా అయిన తర్వాత 1 రూపాయి అన్నాను. ఆ సైకిల్ తొక్కుంటే వెళ్ళి కాళ్ళు కింద పడిపోయాను. 3 నెలలు బెడ్ లో ఉన్నానండి, కాళ్ళు దెబ్బ తగిలి.
సో దట్ డే ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి వరకు కూడా నేను నేర్చుకుంది నా తల్లి దగ్గర నుంచి, నేను నేర్పబోయేది నా కొడుక్కి ఒకటే, ఏంటంటే మనం పిల్లలకి ఇది చేయొద్దు ఇది చెయ్యాలని చెప్పకూడదండి. ఇది చేస్తే ఇది వస్తుంది, తర్వాత నీకే రిజల్ట్, ఇది చేస్తే ఇలా ఉంటావు నువ్వు అనే రిజల్ట్ వాళ్ళ మీద వదిలేసినప్పుడు డెఫినెట్లీ దే గ్రో ఓపెన్ మైండ్లీ. మనం ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ చేస్తామో అదే మనం నేర్పించాల్సిన బాధ్యత, పిల్లలకి నేర్పించాల్సిన. నా కొడుకు ఇప్పటికి 14 ఏళ్ళు, వాడు ఏం చెప్పినా కానీ వింటాడు. మీకు నెక్స్ట్ డిబేట్ లో నేను చూపిస్తాను మా బాబుని. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మీ అబ్బాయి ఒక యావరేజ్ భారతీయుడి యొక్క కొడుకుని కంపేర్ చేస్తే, మీకు ఆర్మీ, మీ అబ్బాయికి ఆర్మీ సర్వీస్ అన్నది కంపల్సరీ కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏదైతే ఇక్కడుంటే మీ అబ్బాయికి ఆర్మీ సర్వీస్ కంపల్సరీ చేసేవారా, లేకపోతే ఇజ్రాయెల్ వెళ్ళారా తప్పదు అన్నట్లుగానా? అయితే నాకైతే నేను ఫస్ట్ లో నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు నేను ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పుడు నాకు నా వెయిట్ తూచినప్పుడు నేను 55 కేజీలు అప్పుడు అది ఉండాలంటే నేను కరెక్ట్ గా 52 కేజీలు ఉన్నాను. నేను నన్ను అంతా రన్నింగ్ అన్ని పాస్ అయిన తర్వాత నన్ను వెనక్కి పంపించేశారు. సో బేసిక్ గా నా హార్ట్ లో ఎప్పుడు ఆర్మీ సర్వ్ చేయాలని ఆ విధంగా ఒక కోరిక ఉండేది సార్ నాకు. అది మీ అబ్బాయి లియార్ ఇవాన్ ని చాలా గర్వంగా మీరు ఇజ్రాయెలీ ఆర్మీలో పంపిస్తారు, పంపించాలి అంతే కదండి? పంపిస్తాను సార్, డెఫినెట్ గా. ఇట్ ఈస్ అంటే అది అది ఏది మనకి ఎవరో చెప్తే చేసేది కాదు సార్, అది బై హార్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటిది భారతదేశంలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి యువతకి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్ గా సార్, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాం, ప్రతి యువత కూడా అంటే మనం వెచ్చించే టైంని కొద్దిగా, మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా చూశాను నేను, యు ఆర్ అ వెరీ గుడ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ హావ్ సీన్ దట్, ఐ అడ్మైర్ యూ యాజ్ ఎ లైక్ ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి ఏంటని మీరు చేసి చూపించారు. దట్ ఒక యావరేజ్ స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తే ఎంత బాగా సక్సెస్ అవుతాడనేది అది మీ జీవితం యొక్క సారాంశం మాకు చూపిస్తుంది సార్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఒక వ్యక్తిని మనం ఆదర్శప్రాయంగా తీసుకొని మనం డెఫినెట్ గా మన ఇండియాలో కూడా ముందు ఒక స్టేట్ నుంచి ఒక చిన్న జిల్లా నుంచి స్టార్ట్ చేసి మీరు చూడండి, డెఫినెట్ గా ఒక చిన్న చిన్న గ్రూప్ ని తీసుకొని కానీ ట్రైనింగ్ ఇస్తే దే విల్ లైక్ అంటే గ్రో అప్ అంటే మైండ్ లోను హార్ట్ లోను దేశం మీద కూడా ప్రేమ కలుగుతుంది సార్ ఒక్కసారి మనం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెట్టి. వండర్ఫుల్ వండర్ఫుల్.